మానస, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంధ్ర రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు. పార్థ మాట్లాడదాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి అందరూ తెలుసుకుంటున్నారు, డైలీ చూస్తూ యూట్యూబ్ ద్వారా తెలిసిన వాళ్ళని అడిగి, డిస్ట్రిబ్యూటర్స్ని అడిగి. సో చాలామంది ఇన్వెస్ట్ ఆప్షన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ కొంతమంది కరెక్ట్గా వెళ్తుంది, కొంతమంది కరెక్ట్గా వెళ్ళట్లేదు. అసలు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి? యా, యాక్చువల్గా ఈ 20 ఇయర్స్లో మేము కూడా అబ్జర్వ్ చేసామండి, చాలా జనరల్ మిస్టేక్స్ చాలామంది చేస్తారు. మెయిన్గా వచ్చే మిస్టేక్ ఏంటంటే ఒక గోల్ లేకపోవడం. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక బ్యాంక్లో ఎఫ్డీలా వేసినట్టుగా ఫీల్ అవుతారు. జస్ట్ ఒక నదర్ 1 ల్యాక్ ఇవాళ ఉంది కార్పస్, సో ఈ 1 ల్యాక్ కార్పస్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూసుకుని మనం దాంతో రియల్ ఎస్టేట్ కొనలేము, బంగారం కొనలేము, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని చెప్పి మనం 1 ల్యాక్ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. అలా దానికి ఒక అంటూ ఒక రీజన్ ఉండదు, డబ్బులు ఎక్సెస్ ఉన్నాక పెడుతున్నారు, అవి మనం ఇన్కమ్ ఉంటుంది, శాలరీ ఎవరి మంది కొన్ని ఖర్చులు అయిపోతాయి, చివరి నెలాహారంలో ఒక 10,000 మిగులుతుంది, 5,000 మిగులుతుంది, సర్ప్లస్ అంటారు దాన్ని. ఆ సర్ప్లస్ ఉన్న దాంతో ఏం చేయాలి అని ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇట్లా సర్ప్లస్ ఉన్నాక ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇట్లాంటి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ గోల్ ఉండాలి. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్ళాము అనుకోండి, బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ విజయవాడ బస్సు ఉంటుంది, మనకి బాంబే బస్సు ఉంటుంది, బెంగళూరు బస్సు ఉంటుంది. సో ముందు మనం తెలియాలి మనం విజయవాడ వెళ్ళాలా, బాంబే వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలని ఒక క్లారిటీ ఉండాలి. ఒక క్లారిటీతో మనం బస్ స్టాండ్కి వెళ్తే మీకు ఐడియా ఉంటుంది, తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక గోల్, గోల్ ఇస్ మస్ట్. అది మన రిటైర్మెంట్ ప్లాన్ ఇంకా, లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషనా, లేకపోతే చిల్డ్రన్ మ్యారేజా, లేదా ఒక మంచి పెద్ద కార్ కొనుక్కోవడానికి, లేదా ఒక ఇల్లుకి మనం డౌన్ పేమెంట్ చేయడానికి. సో ఇట్లా రకరకాల ఆప్షన్స్ అందరికీ ఉంటాయి. సో ఇట్లాంటి మన రిక్వైర్మెంట్స్లో దేనికోసం చూస్ చేసుకుని దాని ప్రకారంగా ఏ ఫండ్ బాగుంటుందో చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే, అలా గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి అధిక లాభాలు వస్తాయి. సో ఎప్పుడు కూడా గోల్ లేకుండా మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, లేకపోతే వెంటనే రిడీమ్ చేస్తాం, తక్కువ మన నష్టంలో రిడీమ్ చేస్తాం. అది మేజర్ మిస్టేక్. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఎట్లా అంటే మ్యూచువల్ ఫండ్లో ఫ్రెండ్ చెప్పాడు 20% రిటర్న్ వస్తుంది, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు, నేను షార్ట్ టర్మ్లోనే 50% రిటర్న్ వస్తుంది అని చెప్పుంటారు. సో అలా 15%, 12% ఒక మైండ్లో ఒక రిటర్న్ ఫిక్స్ అయిపోయి వాళ్ళు వస్తారు. వాళ్ళు మార్కెట్లోకి వచ్చిన వెంటనే సపోజ్ మార్కెట్ కరెక్షన్ అయింది అనుకోండి, టక్టక్టని కరెక్షన్ అయితే ఆ పెట్టిన 1 ల్యాక్ కాస్త 80,000, 80,000, 75,000 వచ్చిపోతుంది. సో అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావాలి, తెలుసుకొని రావాలి. సో ఎప్పుడు కూడా మార్కెట్లో ఒక బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి, రాత్రి కొట్టేసలు అయిపోతాము అన్న భావంతో మాత్రం మనం మ్యూచువల్ ఫండ్స్లోకి రాకూడదు. ఒక పర్టికులర్గా ఒక గోల్ పెట్టుకుని, ఫస్ట్ గోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాం, ఎందుకంటే 10 ఇయర్ ఉండాలి. 15 ఇయర్స్ దాకా మనం ఈ ఫీల్డ్లో, ఈ ఇండస్ట్రీలో, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాము అనుకున్నప్పుడే రావాలి. మనం షార్ట్ టర్మ్లో ఏదో గెయిన్ చేయలేము ఇందులో, ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. అదృష్టం బాగుంటే మనం వచ్చినప్పుడే బుల్ రన్ వస్తే మీకు లాభాలు వస్తాయి వెంటనే, పెట్టిన 1 ల్యాక్ 2 ల్యాక్స్ కూడా అవుతుంది, అలా అయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అది ఎప్పుడంటే బుల్ రన్ వస్తే, మీరు పెట్టినప్పుడే వెంటనే బుల్ రన్ వస్తే, వాళ్ళు బీర్ మార్కెట్ వచ్చిందే మాత్రం పెట్టిన 1 ల్యాక్ తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఫస్ట్ థింగ్ గోల్ ఉండాలి, సెకండ్ హై ఎక్స్పెక్టేషన్స్తో మనం మ్యూచువల్ ఫండ్స్లోకి రాకూడదు. తర్వాత ఏంటంటే డైవర్సిఫికేషన్, అది చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర 1 లక్ష రూపాయలని ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయకూడదు, ఒక ఫండ్లో కాకుండా 5 ఫండ్స్లో మనం డివైడ్ చేయాలి, 20,000, 20,000, 20,000 డివైడ్ చేయాలి. సో అంతకుముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి, అది ఓషన్. అది మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, ఫ్లెక్సీ క్యాప్ ఉంటాయి, అలాగే థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి, వాల్యూ ఫండ్స్ ఉంటాయి. ఇట్లా అన్నిట్లో 20,000 డివైడ్ చేసుకుంటూ ఒక 5 ఫండ్స్ నేను క్రియేట్ చేసుకుని వెళ్తే మీకు అధిక లాభాలు ఉంటాయి. సో డైవర్సిఫికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ గోల్, సెకండ్ ఏమో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలి, థర్డ్ ఏమో డైవర్సిఫికేషన్ చేయాలి. తర్వాత ఏంటంటే డ్రాప్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనం మధ్యలో సపోజ్ బుక్ చేసుకుని ఒక ప్రాఫిట్ బుక్ చేసుకుని డ్రాప్ అవుతారు, చాలామంది ఏంటంటే 1 ల్యాక్ పెడతారు, ఒక 20,000, 25,000 లాభం రాగానే ఇంకా అవి చాలు అని చెప్పి వచ్చేస్తారు బ్యాంక్కి. అది నెక్స్ట్ 2 లక్షల దాకా వెళ్తుంది, 3 లక్షల దాకా వెళ్తుంది అని మన థాట్ వాళ్ళకి రాదు, వచ్చింది అది వచ్చింది అని చెప్పి వచ్చేస్తారు. అట్లా మిడిల్లో మనకు గోల్కి మిడిల్లోనే మనం డ్రాప్ అవ్వకూడదు, ప్యానిక్ అవ్వకూడదు, మార్కెట్ ఏంటి పడిపోతున్నా ప్యానిక్ అవ్వకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. మనకి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో కనుక వస్తే కనుక మీకు లాభాలు ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా ఇంకోటి మెసేజ్ చేసేది ఏంటంటే కంపారిజన్. సో ఎప్పుడైనా మేము అబ్జర్వ్ చేస్తున్న ఈ 20 ఇయర్స్లో ఏంటంటే ఒక ఇన్వెస్టర్ పక్క ఇన్వెస్టర్తో కంపేర్ చేసుకుంటాడు, నీ రిటర్న్స్ ఎంత వచ్చాయి, నా రిటర్న్స్ ఎంత వచ్చాయి, ఆ ఫండ్ బాస్ బాగుంది, ఈ ఫండ్ బాస్ బాగుంది, అలా అప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి సంబంధించిన తీరుగా ఉంటాయి. చూడండి, ఒక అతను, ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఒక ఎంప్లాయీ శాలరీతో పాటు జాబ్తో పాటు వేరే బిజినెస్ కూడా ఉండొచ్చు, ఇతనికి లేకపోవచ్చు. సో అతను ఏంటంటే రిస్క్ ఆల్రెడీ మంచి కార్పస్ వస్తున్నాయి కాబట్టి, ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి అతను కొంచెం రిస్క్ స్టాక్స్ తీసుకోవచ్చు, రిస్క్ ఫండ్స్ తీసుకోవచ్చు, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో అతనికి కొంచెం బాండింగ్స్ ఉంటాయి. అంటే పేరెంట్స్కి కొంచెం డబుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, మన సిస్టర్ ఉంటే సిస్టర్ మ్యారేజ్ చేయాలి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. వాళ్ళు స్మాల్ క్యాప్ తీసుకోకూడదు, వాళ్ళు లార్జ్ క్యాప్ తీసుకోవాలి. అందరికీ ఒకటే మందు కాదు కదా. ఇప్పుడు డాక్టర్కి వెళ్తాం అనుకోండి, డాక్టర్ దగ్గర కూడా డయాబెటిక్ ఒక మందు ఉంటుంది, బీపీ ఒక మందు ఉంటుంది, థైరాయిడ్ ఒక మందు ఉంటుంది. సో థైరాయిడ్కి వేరే వేరే ఎలా ఉన్నాయో, ఇక్కడ ఒకటి ప్రతి ఒక్క మనిషికి దాని సపరేట్ గోల్స్ అనేవి ఉంటాయి, అందరూ ఒకటిలా ఉండరు. సో అందుకని మనకేం సూట్ అవుతుంది అనేది ఒక అడ్వైజర్ సలహా తీసుకొని దాని ప్రకారం పోర్ట్ఫోలియో తీసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఒక అడ్వైజర్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఇవన్నీ స్మాల్ స్మాల్ మిస్టేక్స్. సో వీటినన్నింటినీ మనం కంట్రోల్ చేసుకుంటూ కనుక వెళ్తే ఇందులో ఏంటంటే, ఏది చాలా మంది ఏంటంటే టాప్ ఫండ్స్ అడుగుతుంటారు మమ్మల్ని. జనరల్గా ఫోన్ చేయగానే సార్ ఒక మంచి ఫండ్స్ చెప్పండి, బెస్ట్ ఫండ్స్ చెప్పండి అంటారు. మాకున్న 20 సంవత్సరాల్లో మేము గమనించింది ఏంటంటే, ఇవాళ బెస్ట్ ఫండ్ ఏదైతే ఉందో 3 ఇయర్స్ తర్వాత వర్స్ట్ ఫండ్ అవుతుంది, ఈవెన్ యావరేజ్ ఫండ్ కూడా కాదు. కాబట్టి ఏంటంటే, ఎప్పుడు వాటిని చేజ్ చేసుకోండి. రిటర్న్స్ అయితే బెస్ట్ రిటర్న్ ఇచ్చింది కదా అని చెప్పి దాని వెనకాల చేజ్ చేయకుండా, ఇప్పుడు ఒక టైంలో ఒక ఫండ్ హౌస్ ఉంది, యాక్సెస్ ఫండ్ హౌస్ ఉంది అనుకోండి, యాక్సెస్ లార్జ్ క్యాప్, యాక్సెస్ మిడ్ క్యాప్, యాక్సెస్ ఫిక్స్డ్ క్యాప్, యాక్సెస్ ఫోకస్ 25, వాళ్ళ అన్ని ఫండ్స్ టాప్లో ఉండేవి. కానీ వాళ్ళు చూస్తే అన్ని ఫండ్స్ బాటంలో ఉన్నాయి. సేమ్ డిఎస్పీ కూడా అయింది, ఆదిత్య బిర్లా కూడా అయింది. సో ఇవాళ ఏంటంటే, అందరూ క్వాంట్ ఫండ్స్ అంటున్నారు. క్వాంట్ ఫండ్స్లో క్వాంట్ లార్జ్ క్యాప్ నెంబర్ 1లో ఉంది, క్వాంట్ మిడ్ క్యాప్ నెంబర్లో ఉంది, క్వాంట్ ప్లస్ క్యాప్ నెంబర్ 1లో ఉంది, క్వాంట్ 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 అంటున్నారు. కానీ మీరు చూడండి, 2028 కల్లా మళ్ళీ క్వాంట్ అనేది ఉండదు. అందులో ఒక ఫండే కంటిన్యూ అవుతుంది తప్ప మిగతా అన్ని డౌన్ అవుతాయి. సో ఎప్పుడు కూడా ఒక వెబ్సైట్స్ చూసో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు చెప్పారన్నో ఇన్వెస్ట్ చేయకుండా ఒక పర్టికులర్ అడ్వైజర్ని తీసుకొని అతను చెప్పినట్టుగా విని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకోటి అందరికీ వచ్చే జనరల్ సలహా ఏంటంటే, డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ అని 2 రకాలు ఉన్నాయి ఇందులో. సో డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్ళారా, రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళారా, కన్ఫ్యూజన్. ఈ డైరెక్ట్ ప్లాన్స్ అనేవి ఏంటంటే, మనం సొంతంగా నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడు ఒక సినిమా చూసాం అనుకోండి, సినిమాలో 3 ఉంటారు, ఒక హీరో ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు. సో మీరు బాహుబలి ఇలాంటి సినిమా తీసుకున్నా, అదే ఆర్ఆర్ఆర్ సినిమా తీసినా, మనకి రాజమౌళి గారు ఉన్నారు డైరెక్టర్, ఆయన తెలుసు అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది ఆ మూవీ అని ఆయనకు ఒక ఐడియా ఉంది. మరి ఆయనే ప్రొడ్యూసర్ అవచ్చు కదా, మరి వేరే వాళ్ళని ప్రొడ్యూసర్ పెట్టుకోవడం ఎందుకు? డైరెక్టర్గా కొన్ని కోట్లు ఆయనే సంపాదించి, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు కదా. ఆయన అలా చేయరు. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఉండాలి, ఒక ప్రొడ్యూసర్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. అలా 3 సపరేట్ సపరేట్గా ఉన్నట్టేనే క్లిక్ అవుతుంది తప్ప, మన గతంలో కూడా చాలామంది చూసాం, డైరెక్టర్లే హీరోలుగా అయ్యి, డైరెక్టర్లే ప్రొడ్యూసర్లుగా అయ్యి చదువు కలుసుకున్నారు. కాబట్టి డైరెక్ట్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఒక డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, ఈ ఫండ్ ఏదైతే ఉందో అది హీరో అనమాట. సో అలా మనమే ప్రొడ్యూసర్, మనమే డైరెక్టర్ ఏదో ఉంటుందో ఫ్లాప్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి, రిటర్న్స్ ఏం గెయిన్ చేయట్లేదు. కాబట్టి ఒక రెగ్యులర్ ప్లాన్లో ఏమవుతుందంటే, రెగ్యులర్ ప్లాన్లో 3 ఏంటంటే ఫండ్ ఏదైతే ఉందో అది హీరో అనుకుందాం, మీకు అర్థం అవటం చెప్తున్నాను. సో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వైజర్, ప్రొడ్యూసర్ మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీరు ప్రొడ్యూసర్. సో ఇట్లా 3 కాంబినేషన్లో రెగ్యులర్ ప్లాన్లో ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ప్లాన్స్లో వెళ్ళటమే ఉత్తమం. అదే మనకున్న ఆల్రెడీ 20 ఇయర్స్ ఆఫ్ ఇది ఇండస్ట్రీ, కొత్త ఇండస్ట్రీ కాదు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఇందులో మా గతంలో ఎప్పటి నుంచో మనం ఉన్నాం కాబట్టి ఒక ఐడియా వచ్చింది, ఒక కమాండ్ వచ్చింది సిస్టమ్ మీద. సో ఏవి ఫండ్స్ బాగా రిటర్న్స్ వస్తాయి, ఏవి రావట్లేదు అని చెప్పి. సో మనకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే బ్రహ్మాండ రిటర్న్స్ వస్తుంది. ఓకే. సో చాలామంది ఏమనుకునేది ఏంటంటే, రెగ్యులర్ ప్లాన్స్లో మనం డిస్ట్రిబ్యూటర్ 1% బ్రోకర్స్ వెళ్తుంది కదా అని. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అప్పుడే జాయిన్ అయిన పర్సన్కి 2 లక్షలు శాలరీ ఉంటుంది పర్ యానం, 2.5 లక్షలు అప్పుడే ఒక క్యాంపస్లో సెలెక్ట్ చేసుకుంటారు, 2.5 లక్షలు ప్యాకేజ్ ఇస్తారు. 10 ఏళ్ళ నుంచి అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న అతనికి ఏంటంటే సీనియర్ మోస్ట్ జాబ్ ఇచ్చి 25 లక్షలు పర్ యానం ఇస్తారు. మరి తనకి సీనియర్కి 25 లక్షలు పర్ యానం ఎందుకు, జూనియర్కి 2 లక్షలు పర్ యానం ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాగే ఏంటంటే, మనం 1% బ్రోకరేజ్ ఇస్తున్నాము అడ్వైజర్కి అనుకుంటాం, కానీ అతను కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం వాడుకుంటున్నామని చాలామంది అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ 1000 మంది చూసుంటాడు ఆయన, మీరు అప్రోచ్ అయ్యే టైంకి ఆయనకి ఆల్రెడీ 1000 మంది ఇన్వెస్టర్స్ చూశారు. సో ఎవరెలా చతులు కలుసుకున్నారు, ఎవరికి ఆఫర్లు వచ్చాయి అని ఐడియా ఉంది మైండ్లో. కాబట్టి మీరు ఒక 1% కోసం చూసుకోకుండా, మన గోల్ ఏంటంటే కోట్లు కావాలి, 1 crore వెల్త్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించండి, మనం అన్ని ప్రశ్నలు చెప్పేది ఏంటంటే కామన్గా 15 × 15 × 15 1 crore వస్తుంది అని చెప్తాం. అంటే 15 సంవత్సరాల పాటు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 15,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే మీకు 1 crore వస్తుంది చెప్తున్నాం. అలా చూస్తే మీరు ఇన్వెస్ట్ చేసేది ఎంత అంటే 27 lakhs. అంటే ఈ మొత్తం 15 ఏళ్లలో మీ పాకెట్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంత అంటే 27 lakhs. ఆ 27 lakhs మేము ఇచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 73 lakhs. మరి మేము ఇచ్చిన ప్రాఫిట్ 73 lakhs మీకు ఊరిని రావు, మా ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఏ ఫండ్స్ బాగున్నాయో చూసి మీకు అందిస్తున్నాం కాబట్టి మీకు రిటర్న్స్ వస్తున్నాయి. సో మీరు మీకు ఆ సెవెన్
వచ్చే 73 lakhs ప్రాఫిట్ ఉంచడాలి కానీ 1% బ్రోకరేజ్ అది ఎక్కువ ఇది ఎక్కువ అని చూస్తే మాత్రం అల్టిమేట్గా ఏమవుతుందంటే 50 days గడుస్తాయి. మీకు 1,50,000 50 లక్షల చేతిలోకి వస్తే ఏం లాభం? మీరు ఇండైరెక్ట్గా యూఆర్ లాసింగ్ 50 lakhs. సో కాబట్టి వైజ్గా ఆలోచించి ఒక ఎక్స్పీరియన్స్డ్ నాన్నే కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజర్ సలహా తీసుకుని కనుక మీరు చేస్తే మీకు రిటర్న్స్ వస్తాయి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో జనరల్గా చేసే మిస్టేక్స్ 5 అండి. ఫస్ట్ మళ్ళీ గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం, డైవర్సిఫికేషన్ ప్రాపర్గా లేకపోవటం, హై ఎక్స్పెక్టేషన్తో రావటం, షార్ట్ టర్మ్గానే బయటకు వచ్చేయటం, డ్రాప్ అయిపోవటం, ఒక అడ్వైజర్ లేకపోవటం, ఇవన్నీ మేము గమనిస్తున్న 7 సంవత్సరాల్లో ఎవరైతే వెల్త్ క్రియేట్ చేయలేదు, అందుకు 15 సంవత్సరాలు ఉన్నా కానీ వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్న మ్యూచువల్ ఫండ్స్లు అంటే ఇవే మేజర్ కారణాలు. సో వీటిని కనుక అవాయిడ్ చేస్తే యూ కెన్ బికమ్ కోరపతి. నమస్తే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెల్తీ చక్రధర్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఇందులో సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, ఇన్సూరెన్స్ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక వాల్యూ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరిని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.